రక్త వృద్ధి కోసం ఔషధం తయారు చేసుకోవడానికి కావలసిన ద్రవ్యాలు: ఉసిరి, వెదురుప్పు, సొంఠి, యష్టిమధు, పిప్పళ్ళు, ఎండు ద్రాక్ష, చక్కెర, తేనె. డాక్టర్ గారు, ఎలా తయారు చేసుకోవాలంటారు? అయితే తేలిగ్గానే తయారు చేసుకోవచ్చు. దానికి మొట్టమొదట మనం ఏం చేద్దామంటే, స్టవ్ వెలిగించి బాండి పెట్టుకుందాం. దీనికి మనకి మొదట కావాల్సినటువంటిది ఉసిరి. ఉసిరి ఏంటంటే, పచ్చికాయలు దొరుకుతున్నట్టయితే ఉసిరి రసంగా తీసుకోవచ్చు. పచ్చికాయలు దొరకటలేదు సీజను, లేకపోతే ఊళ్ళో అవైలబుల్గా లేవనుకుంటే మనకి ఉసిరి ఒరుగులాగా ఎండబెట్టినట్టు దొరుకుతుంది అన్నమాట. ఎండబెట్టిన దాన్ని నీళ్లు పోసుకొని కషాయంలాగా కాచి ఆ కషాయాన్ని తీసుకోవచ్చు. అంటే ఇప్పుడు మనం తయారు చేసుకున్నటువంటి అలాంటి కషాయమే. ఉసిరి రసం కానీ ఉసిరి కషాయం కానీ తీసుకోవచ్చు. ఇందాక కూడా మనం చెప్పుకున్నాం, ఉసిరి ఎందుకంటే రక్త వృద్ధికి రసాయనంగా ఉపయోగపడుతుంది. అలాగే రక్త వృద్ధి జరగడానికి విటమిన్ సి కూడా అవసరం ఉంటుంది. ఆ విటమిన్ సి కూడా ఇందులో మనకి పుష్కలంగా ఉంటుంది అన్నమాట. ఉసిరి రసాన్ని కానీ కషాయాన్ని కానీ సుమారుగా 500 మిల్లీలీటర్ల పరిమాణంలో తీసుకోవాలి. మీరు మీకు ఎప్పట్లానే మీకు అంటే తయారీ చూపించడం కోసమని మేము సుమారుగా వేసి చూపిస్తాం. సో మనం రెడీగా పెట్టుకున్న ఈ రసాన్ని అందులో పోద్దాము. ఉసిరి రసం తర్వాత చక్కెర. చక్కెర కూడా ఏంటంటే, ఉసిరి రసం 500 మిల్లీలీటర్లు తీసుకుంటే దాంతో సమానంగా ఉండేలాగా సుమారుగా 1/2 కిలో చక్కెర తీసుకోవాలన్నమాట. ఈ చక్కెరని మనం ఉసిరి కషాయం కానీ రసం కానీ పెట్టుకున్నాం కదా, అందులో కలిపి కరిగించేద్దాం. అది కరుగుతుండే లోపల మనం వేసేటువంటి మిగతా మూలికలను తీసుకుని రెడీగా పెట్టుకుందాము. ముందుగా సొంఠి తీసుకుందాం. సొంఠి కొంచెం నేతుల్లో వేసి వేయించేసి చల్లారిన తర్వాత దాన్ని పొడిలాగా చేసుకోవాలి. ఈ పొడిని సుమారుగా 1 25 గ్రాముల పరిమాణంలో వేసుకోవాలి. మీకు ఇందాక చెప్పినట్టుగానే సుమారుగా మేము ఇందులో చూపించడం కోసం సుమారుగా వేసి చూపిస్తాము. సొంఠి ఏంటంటే, ఇప్పుడు ఇస్తున్నటువంటి ఔషధం చక్కగా అరగడానికి, అంటే తేలికగా అరిగి ఒంటికి వంట పట్టడానికి బాగా ఉపయోగపడుతుంది. సొంఠి కూడా చక్కటి రసాయనమే. మనం కొంచెం సొంఠి పొడి తీసి విడిగా పెట్టుకుందాము. సొంఠి తర్వాత పిప్పళ్ళు. పిప్పళ్ళు కూడా చక్కటి రసాయనం. ఇది తీసుకున్నటువంటి ఔషధం వంట పట్టడానికి ఉపయోగపడుతుంది. పిప్పళ్ళకు కూడా రక్త వృద్ధి చేసేటువంటి గుణం చాలా బాగా ఉందన్నమాట. పిప్పళ్ళను కూడా కొంచెం నేతిలో వేసి వేయించేసి చల్లారాక దాన్ని కూడా పొడి చేసుకోవాలి. మనం రెడీగా చేసి పెట్టుకున్నటువంటి పిప్పళ్ళ చూర్ణాన్ని కూడా 25 గ్రాములు తీసి ఇందాక మనం పెట్టుకున్నాం కదా బౌల్లో, అందులో వేసుకుందాం. తర్వాతది యష్టిమధు. ఈ యష్టిమధు కూడా చక్కటి రసాయనం. ఇది తీసుకునేటువంటి ఔషధం చక్కగా జీర్ణం అవడమే కాకుండా ఇది రసాయనం కనుక ఇది కూడా మంచి కణాలు ఉత్పత్తి అయ్యి రక్త వృద్ధికి ఇది కూడా తోడ్పడుతుంది అన్నమాట. యష్టిమధు కూడా చూర్ణంలాగా చేసేసుకుని ఈ చూర్ణాన్ని కూడా 25 గ్రాములు తీసుకోవాలి. తర్వాత ఎండు ద్రాక్ష. ఎండు ద్రాక్షలో కూడా ఇనుము, అంటే ఐరన్ ఉంటుంది. ఇది కూడా రక్త వృద్ధికి చక్కగా ఉపయోగపడుతుంది. ఇది మంచి రసాయనమే. టేస్ట్ బాగుంటుంది అనేది ఎవరికి చెప్పక్కర్లేదు, అందరికీ తెలిసిందే కనుక ఇది కూడా 25 గ్రాములు తీసుకుని మనం ఇందాక పెట్టుకున్నటువంటి చూర్ణాల్లో కలుపుకోవాలి. ఇంకా మనకి ఇందులో వేసుకునేటువంటి ఆఖరి ద్రవ్యం వెదురు ఉప్పు. దీన్నే వంశలోచనం అంటాము, వెదురు ఉప్పు అని చెప్తారు దీన్ని. ఈ వెదురు ఉప్పును మాత్రం మిగతా వాటంతా కాకుండా ఇది 10 గ్రాముల పరిమాణంలో తీసుకుంటే సరిపోతుంది. సో దీన్ని కూడా మనం మిగతా చూర్ణాలతో కలుపుకుందాం. ఇప్పుడు వీటన్నింటిని బాగా కలిపేసి మనం ఇందాక పెట్టుకున్నాం కదా ఉసిరిని, చక్కెర మరుగుతోంది కదా, ఇందులో కలిపేయాలి. ఇప్పుడు ఏంటంటే ఇవన్నీ కలిపేసినాం కదా, ఉడుకుతూ ఉంటుంది, సన్నటి మంట మీద ఉడికించుకోవాలి. ఎంతసేపు అంటే ఇదంతా కొంచెం చిక్కబడి 1 హల్వా లాగా తయారయ్యేంత వరకు దాన్ని మనం ఉడికించుకోవాలి. సో నెమ్మదిగా ఉడకనిద్దాం. బాగా హల్వా లాగా అయిపోయింది కదా, మంచులు కూడా బాగా విడిపోతుంది. ఇప్పుడు మనం దాన్ని తీసేసి ఒక గ్లాస్ బౌల్లోకి తీసుకుందాం. సో ఇప్పుడు ఔషధం తయారైనట్టేనా డాక్టర్ గారు? ఇంకా కొంచెం మిగిలింది, ఎందుకంటే ఇప్పుడు మనం చేసినటువంటిది చల్లారింది కదా. ఇది చల్లారిన తర్వాత అందులో మనం కొంచెం తేనెని కలుపుకుందాం. దాదాపుగా ఏంటంటే 30-40 గ్రాముల తేనెని ఇందులో కలుపుకోవాలి. అయితే మనం చేసినటువంటి తక్కువ పరిమాణం కనుక మనకి సరిపోయేటట్టుగా కొద్దిగా తేనె కలుపుకుందాం.
సో ఇప్పుడు తేనె కూడా కలిపేసిన తర్వాత ఔషధం తయారైనట్టున్నాడు. చక్కగా తయారైపోయింది, చాలా టేస్టీగా ఉంటుంది. పుల్ల పుల్లగా, తీతీగా, చక్కెర, తేనె అన్నీ కూడా ఉన్నాయి కదా, కొంచెం సొంటి, పిప్పల ఘాటు అన్ని కలిపి టేస్టీగా ఉంటుంది, చాలా మంచి ఉపయోగకరంగా ఉంటుంది. ఇంకోటి ఏంటి, ముఖ్యంగా ఏంటంటే మనం ఇందులో ఎలాంటి రసాయనిక పదార్థాలు కలపం, ఏమి కలపకుండా తయారైనటువంటి మంచి పథ్యాహారం లాంటి ఔషధం అన్నమాట ఇది. సో అందరూ హ్యాపీగా వాడుకోవడానికి వీలుగా ఉంటుంది ఇది. ఓకే, మరి తయారైన ఈ ఔషధాన్ని రక్తవృద్ధి కోసం ఏ రకంగా తీసుకోవాలంటారు? అది ఇదేంటంటే ఒక పెద్ద చెంచా పరిమాణంలో ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి ఇది తీసుకుని వెంటనే కొంచెం వేడివేడిగా ఒక అరకప్పు పాలు కనుక తాగుతున్నట్టయితే రక్తవృద్ధికి ఇది, ఈ ఔషధం ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చాలా బాగా ఉపయోగపడుతుంది.